बोधन एमएलए बोधन नियोजकवर्ग बीआरएस अभ्यर्थी मित्रुलु शकील गारु एमएलसी चिरंजीवी कविता गारु भास्कर रेड्डी गारु डीसीसीबी चेयरमैन गारु रजिता यादव गारु जडपी वैस चेयरमैन गारु सीनियर नायकुलु गिरिदावर गंगारेड्डी गारु रघोत्तम रेड्डी एमएलसी गारु जिला परिषद चेयरमैन विठलराव गारु अनिल कुमार गारु नरसिंह नायडू गारु महाराष्ट्र नुंचि विच्चेसिनटुवंटि महाराष्ट्र बीआरएस रैतु विभागं अध्यक्षुलु श्री मानिक कदम गारु श्री शंकरन्न दोंगले गारु वारितो पाटु वच्चेसिन मित्रुलु बोधन नियोजकवर्ग नलुमूलल नुंचि విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికి నా నమస్కారం. గడబడ బంజారు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి మనం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. నేను మీ అందరిని కోరేది ఒక మాట, మన భారతదేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి రాలేదు. ఇంకా కూడా కులం పేరు మీద మతం పేరు మీద కొట్లాటలు పంచాయతీలు జూటా వాగ్దానాలు ఎలక్షన్లు వచ్చినాయంటే ఆరోపణలు అభాండాలు అంత పిచ్చి పిచ్చిగా ఒక నాయిసీగా గడబడి గడబడి జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంది అంటే ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్య ప్రక్రియ మెచ్యూర్ అయిందో అక్కడ బ్రహ్మాండంగా ఆ దేశాలు బాగుపడ్డాయి, అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. మనం కూడా అట్లా బాగుపడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తాయి పోతాయి, మీరు కూడా చాలాసార్లు ఓట్లు వేసినారు. ఈ ఎలక్షన్లో కూడా 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, ఎవరో ఒక ఆయన గెలుస్తాడు, అది మనకు తెలుసు. కానీ కథ అక్కడికే ఆగిపోదు, దాని తర్వాత చాలా తతంగం ఉంటుంది. ఈ ఎన్నికతోనే అయిపోదు. ఏ బాబు లొల్లు పెట్టదా, లొల్లు పెట్టదంటే లొల్లు పెడతారా, లొల్లు పెట్టదని చెప్తున్నారు మళ్ళీ అరుస్తారు ఇంకా. మీరు ఎవరో నలుగురు అలుస్తారా, కాదుగా ఉండండి, సైలెన్స్ ఉండండి. ఎలక్షన్ అయిపోగానే అయిపోదు కథ, దాని తర్వాత చాలా తతంగం ఉంటుంది. ఇదివరకు అవన్నీ తెలియకనే మనం మోసపోయినాం, ఇప్పుడు కూడా అట్లా మోసపోవద్దు. పార్టీ అన్న తర్వాత పార్టీకి మనిషి నిలబడతాడు. బీఆర్ఎస్ తరఫున షకీల్ భాయ్ నిలబడ్డాడు, కాంగ్రెస్ తరఫున ఒక ఆయన నిలబడ్డాడు, బీజేపీ కూడా ఒక ఆయన నిలబడతాడు, ఇండిపెండెంట్ కూడా ఎవడో ఒకడో ఇద్దరు ఉండవచ్చు. ఈ అభ్యర్థుల గురించి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. ఎవరు ఏం పనిచేసారు, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, మీరు ఆలోచన చేయవలసిందే. అది కాకుండా మీరు అభ్యర్థుల వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్తోనే ఇక్కడికే ఆగిపోదు. ఇక్కడ గెలిచే ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో ఆ ఎమ్మెల్యేది అక్కడ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ గవర్నమెంట్ సరైన గవర్నమెంట్ రాకపోతే, మంచి గవర్నమెంట్ రాకపోతే 5 సంవత్సరాలు మళ్ళీ మనం ఏం కూడా చేయలేము, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పార్టీల యొక్క పద్ధతి ఏంది, ఏ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేసినారు, ఎవరు ప్రజల కోసం ఆలోచించినారు, అందరి గురించి ఎవరు పట్టించుకున్నారు, ఇవన్నీ కూడా చర్చ జరగాలి. ఇవి చర్చ జరిగి రాయేందో రత్నమేందో గుర్తించి మీరు ఓట్లేసినప్పుడే మీరు గెలుస్తారు ఎన్నికలలో, ప్రజలు గెలుస్తారు. ఎప్పటిదాకైతే ప్రజలు గెలవడం స్టార్ట్ కాదో అప్పటిదాకా దేశం అనుకున్నంత బాగా ముందుకు పోదు.
కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. పార్టీలు అన్నప్పుడు మీ అందరికీ తెలుసు బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణకు నీళ్ల కోసం, తెలంగాణ మంచి చెడల కోసం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు అధికారంలో ఉంది, 75 ఏళ్ల నుంచి పరిపాలనలో ఉండి మన రాష్ట్రంలో 50 ఏళ్లు పరిపాలన చేసినారు. మరి 10 ఏళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఏం జరిగింది, మీరందరూ దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.